ఆఫీసర్ తో డైరెక్టర్ పడే కష్టాలు ఏంటో చూపించడానికి వచ్చేస్తున్నాడు షేకింగ్ శేషు అలాంగ్ విత్ దిస్ టీమ్. అప్ప సొత్తు కాదురా టాలెంట్ ఎవట అప్ప సొత్తు కాదురా టాలెంట్ ఫని రత్నం శంకర్లు ఏమన్నా పుట్టిల వినాయకులు వంశీలు పైనిచ్చే ఊడారా సార్ గుడ్ మార్నింగ్ సార్ నమస్తే నమస్తే చాలు వెళ్ళు వెళ్ళు అందరూ రెడీయా అందరూ రెడీ సార్ అందరూ ఆర్టిస్టులేనా అందరూ ఆర్టిస్టులే సార్ ప్రాక్టీస్ అదే అయిపోయిందా అయిపోయింది సార్ డైలాగ్ అన్ని నేర్పావా వచ్చే సార్ సింగిల్ టేక్ లో చెప్పేస్తారు ఆ స్టార్ట్ నేను డైలాగ్ కరెక్ట్ గా చెప్తాను బుక్స్ జాగ్రత్తగా విని సింగిల్ టేక్ లో చెప్పేసి సార్ సార్ శాబాష్ అనిపించుకోవాలి ఓకేనా లక్ష బక్షమ్ములు బక్షించిన లక్ష్మయ్యకి ఒక బక్షమ్ము బక్షించడం లక్ష్యయ గొర్రె చచ్చింది రెడీయా ఓకే సార్ యాక్షన్ లక్షపతి భిక్షపతి పెళ్లి చేసుకుంటే లక్ష లక్ష భిక్షపతి పెళ్లి చేసుకుంటే లక్ష ఏం డైలాగ్ ఏంటి చెప్పండి లక్ష భిక్ష పెళ్లి చేసుకుంటే లక్షపతి భిక్ష లక్ష పెళ్లి చేసుకుంటే భిక్షపతి ఎంత కూల్గా మాట్లాడినా మీతోని ఎలా చెప్పండి నాను సార్ మీరు కోపపడవాకండి సార్ చెప్పండి కోపపడకు కూల్ సార్ చెప్పేస్తారు సార్ సినిమా ఎంటర్ కొను చెప్తా సార్ దా చెప్పావు ఎందుకని మంచి దానికి బీపీ టాబ్లెట్ అయ్యా నా బీపీ టాబ్లెట్ కూర్చుని లక్ష్మయ్యకి ఒక్క బక్షము బక్షించట లక్ష్యయ నరకరా ఇంకా ఓకే నరకరా యాక్షన్ లక్ష్య బక్షములు రక్షించుట ఒక డైలాగులు సార్ రిధం ఉండాలి సార్ ఆరోహణం సార్ అవరోహణం సార్ చెప్పేసాను సార్ ఇవన్నీ ఉండాలి మంచి మంచి జుట్టు విగ్గు పెట్టకలేకుండా బాగుంది సార్ నువ్వు కలర్ కూడా బాగున్నావు సార్ బాగా చెప్పలేదు ఆరోహణం అవరోహణం ఆరోహణం అవరోహణం మంచి రిధం ఉండాలి ఓకే సార్ రెడీ సుధాకర్ ఓ గట్టి చప్పట్లు కొట్టి మన క్యారెక్టర్లకి వెళ్ళిపోదాం నువ్వు స్టేజ్ ఎక్కి తిరణాల్లో మాట్లాడి మాటలు మాట్లాడమన అంటే నా డైలాగ్ ఏదో చెప్పరా ప్లీజ్ సార్ చెప్పనివ్వండి సార్ ప్లీజ్ కొంచెం టైం ఇవ్వండి సార్ ఆర్టిస్ట్కి లక్ష బక్షములు లక్ష భక్షములు భక్షించు లక్ష్మయ్యకు వన్స్ మోర్ ఏంటిరా అది సినిమారా నాటకం వేస్తున్నారా మీరు అంటే సారీ సార్ ప్లీజ్ సార్ ఓ పంచి సార్ మామూలు నా సార్ సాంఘిక డైలాగ్ ఏదని చెప్పి ఆయస్ అవుతుంది అమ్మ సార్ మీరు ఒక్క 2 మినిట్స్ కంట్రోల్ సార్ ఓకే కూర్చోండి సార్ చెప్పండి చెప్పండి ఓకే మా బావ పక్కింట్లో దూరాడని మా అక్కకు అనుమానం వచ్చి నన్ను చూడమంటే నేను ఆ పక్కనే ఉన్న బొక్కలో నుంచి చూద్దామంటే ఆ పక్కనే ఉన్న కుక్క మీద కాలేశాను ఆ కుక్క నా పిక్క లాగేసి పక్క తందులోకి పారిపోయి పక్కనే ఉన్న ముసలోడి పక్కలోకి దూరింది అది ఓకేనా ఎవరు చెప్తా డైలాగ్ ముందు వచ్చిన డైలాగు ఇదైతే చెప్పేస్తాను సార్ చెప్పే వెనకత్వం యాక్షన్ సాలే డైలాగ్ చెప్పిందో రెడీ మా బావ కుక్క మా అక్క కుక్క ముసలాడు కుక్క వీళ్ళంతా కలిస్తే పెద్ద బొక్క మా బావ పక్కింట్లో దొరికితే నీకెందుకురా నీ అక్క నీ
ఎక్కవద్దు కొట్టవద్దు. అక్క చెక్కట్ల మీద కొడతారేం సార్ మీరు? చెక్కట్లు ఉన్నాయి అక్కడ, నువ్వు రాకు. టోపీ ఏంట్రా నువ్వు? ఫ్యాషన్ కోసం పెట్టా. ఫ్యాషన్ బొంగతి అరేకరం లేదు. కానీ మా అక్క పక్కింట్లో దూరం మా బావ బొక్కలో చూసి కుక్కతో చెప్తే కుక్క నా కొట్టి చెప్తే నేను కుక్క కలిసి పక్కింట్లో ముసాయి పక్కన పడుకున్నా. నువ్వు మీ అక్క కుక్క దుప్పట్లు పడుకున్నారా? సార్ ఇతను ఎక్సలెంట్ ఆర్టిస్ట్ సార్. అది డైలాగ్ వచ్చు కదా. ఆ సమస్య డైలాగ్ చెప్పి వెనకడు సార్. వెనకడు వెనకడు డైరెక్షన్ చెప్పరండి అయ్యా. డైలాగ్ చెప్పదు వెనకడు అని చెప్పడు. డైలాగ్ చెప్పు. అక్క బావ దుప్పటి ముసలోడు కుక్క బొక్క మొత్తం మీ కొంప అందరూ కుక్కతో కలిపి ఆ ముసలాడు పక్కలో దూరి నాకు సార్ కంగారు పడకండి సార్. మూడు అవార్డుల గ్రహీత ఎవరు? ది గ్రేట్ సుధాకర్ ఉన్నాడు సార్. చెప్పి మా బావ పక్కింట్లో దూరాడని అవును సార్. ఇప్పుడు వాళ్ళ అక్క వాళ్ళ బావ పక్కింట్లో అనుమానం వచ్చి పక్కలో దూరితే వాళ్ళ అక్కకి ఏం పని సార్? నువ్వు డైలాగ్ చెప్తావా? నన్ను క్వశ్చన్ అడుగుతా. అడిగా సార్ అది. డైలాగ్ చెప్పు అంతే. అవును సార్ నాకు ఇంకో డౌట్ సార్. అంటే ఇప్పుడు ఈయన బావ బొక్కలకి మామూలుగా పోయి అక్క దగ్గరికి వెళ్ళాడు కదా, ఆ ఈ అనవసరం ఎందుకు డిస్టర్బెన్స్ చేస్తున్న వాళ్ళని? ఇది నాకు సమ్మతం లేదు సార్. అది కొద్దిగా కరెక్ట్ కాదు, రాసుకుని వేరే రాసుకుంటున్నాడు. అది మార్చుకోడు ఫస్ట్. లవ్ ఫీల్ అని చేయగలరా సార్? యూత్ సార్. ఎవరు నువ్వు? యూత్ ఎదర రకరం పోయింది నీ అయ్యా. యూత్ అట ఒకసారి అందరూ వినండి. రోజా పువ్వు లాంటి నీకు కాడల తోడై ప్రక్కనే ముల్లులా ఉంటూ ముల్లులో పువ్వులా పువ్వులా ముల్లులా కలిసి మెలిసి కలకాలం జీవిద్దాం ప్రియ, కలిసి ఉందావరా? అంతే. ఎవరు చెప్తారు డైలాగ్? ఎవరు చెప్తారు? పొచ్చు ఏందా చెప్పేదా? అమ్మాయి కదా. అమ్మాయి కావాలా నీకు? అంటే ఒక అమ్మాయిని పెట్టండి సార్, ఫీల్ వస్తుంది. ఇది నీ లవరు? అది లవర్ అంటే రోజా పువ్వు కాడ ముళ్ళు కొబ్బరికాయలు టెంకాయలు అగరబత్తి కర్పూరం గుడికి పోదా చచ్చిపోదాం. పువ్వులా పూలా నువ్వు కింద ఉంటే ముళ్ళులానే పైన ఉంటా. నేను కింద నువ్వు పైన, పైన కింద, కింద పైన, మీద పైన, కింద పైన, ఒకరికొకరు వాటేసుకుందాం. ఇంటికి వెళ్ళు. నెక్స్ట్ దాని కూడా నన్ను వదలవా? ఎనకుండా డైలాగ్ చెప్పు. యాక్షన్. అవసరం పడు సార్, భయం వస్తుంది అక్కడ. సార్ చెప్పు డైలాగ్ చెప్పు. రోజా పువ్వు నీ కాడా నా కాడా మన ఇద్దరు కాడా, నీ పువ్వులో నా ముళ్ళు, నా ముళ్ళో నీ పువ్వు, కలిసి పడుకుందాం. ఇలాగే ఎక్స్ప్రెషన్ చెప్పిన డైలాగ్ గొప్ప డైలాగ్ లాగా డైలాగ్ చెప్పాక ఎలా ఉంది అంటాడు సార్? నేను చెప్తాను సార్, నేను చెప్తాను సార్. సార్ మహానటుడు చెప్పేస్తాడు. రోజా పువ్వు లాంటి నీ నవ్వు చూస్తే నాకు చాలా పిచ్చెక్కిపోతుంది. నీ మధుర మనోహర రూపం నా హృదయాన్ని తట్టిన వేళ నాలో ఉప్పొంగిన ఆనందం వెయ్యి జన్మలెత్తినా రాదు. ప్రియా ఒంగో ఒంగుని ప్రియా సాయంత్రం ఇంటికి వచ్చాయి మాట్లాడుకుంది. అయ్యా మరే చెప్పిన డైలాగ్ ఎవరన్నారు? పెట్టుకో నీ దగ్గర.
మా బావ పక్కింట్లో దూరాడని మా అక్కకు అనుమానం వచ్చి నన్ను చూడమంటే నేను ఆ పక్కన ఉన్న బొక్కల నుంచి చూద్దామంటే ఆ పక్కన ఉన్న కుక్క ఇట్రా ముందు నీకే 70 ఏళ్ళు ఉంటాయి. 70 మీ అక్కకు 80 ఉంటాయి, వాళ్ళ ఆయనకు 100 ఉంటాయి. ఆ వయసు వాడు పక్కింట్లో దూరితే ఆవిడకెందుకు, దూరకపోతే ఆవిడకెందుకు? ఇప్పుడు నువ్వు వెళ్ళి చూసావు బొక్కలోంచి, ఏం కనబడి చెప్పు, తక్కువ చెప్పి ఏం కనబడి? అంటే డైలాగ్ సార్, అది ఆర్టిస్ట్ అంటే నీకు పిచ్చి పిచ్చుకుంది ఏంట్రా? డైలాగ్ సార్, ఆర్టిస్ట్లనే ఆర్టిస్ట్లకి వాడు మీ అక్క వాళ్ళ బావ వాళ్ళు పక్కింట్లో దూరం నీ చంటీ వచ్చిన తర్వాత 80 ఏళ్ళ అక్కకి ఏంటి తొక్క, 80 ఏళ్ళు ఏంటి జరుగుతుంది? అది మంచి ఫినిషింగ్ ఇచ్చి సరదాగా చంటి చెల కొట్టి మీరు దాన్ని ఎంజాయ్ చేశారు, చాలా బాగుంది. చంటి సడన్ ఎంట్రీ సరదాగా ఉంది అండ్ నిజంగా స్కిట్ చాలా బాగుంది. రోజా గారు సూపర్, ఒకే మాట, ఎందుకంటే అసలు కంటిన్యూస్ గా నవ్వుతూనే ఉన్నాం. ఎక్కడ ఎవరు మిస్ చేస్తారా అని భయపడాల్సిన అవసరం లేకుండా అందరు టైమింగ్ లో టైమింగ్ 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 పోతూనే ఉంది. ఎవరికి వాళ్ళు ఇచ్చిన డైలాగ్ ని ఇచ్చినట్టు కాకుండా వాళ్ళు ఓన్ గా సూపర్ గా రాసి వాళ్లే చెప్పడం అనేది బాగుంది. అండ్ ఫైనల్ టచ్ చంటి, అందుకే మేము చంటిని రమ్మని కోరుకునేది. మాకు సడన్ గా వెళ్తే మేము వెళ్ళి కొట్టడమో లేకపోతే ఏదో ఒకటి చేస్తాం, కానీ మీరు దాంట్లో నుంచి ఒక పాయింట్ తీసుకొని నీకే 70 ఏళ్ళు, మీ అక్కకు 100, మా బావ పక్కింట్లోకి పోతే ఏంటి పోకుంటే ఏంటి అని ఒక లాజిక్ తీసావు కదా, దానికే మాకు చంటి కావాలి. Yes, baby. Once a team leader, always a team leader. Prove cheskunnau. Keep up. Team spirit. Bolo Chanti Baba ki jai.